హలో కార్తికేయ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ గుడ్, డూయింగ్ గుడ్. సో బ్యాక్ టు బ్యాక్ ఒకటే రోజు రెండు రిలీజ్లు, ఒకటే దెబ్బకి రెండు పిట్టాలు అన్నట్టు. సో హౌ ఈస్ యువర్ ఫీలింగ్? ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అప్పుడెప్పుడో ఒక్కసారి బాలయ్యబాబు గారికి జరిగిందంట. ఇది ఒక నిప్పు రవ్వ అని ఒక మూవీ అండ్ సమ్ ఇంకొక మూవీ సంథింగ్, రెండు మూవీస్ ఒకే రోజు రిలీజ్ అవ్వడం. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నేమ్స్, నాకు ప్రాపర్ తెలీదు, కానీ బాలయ్యబాబు గారిది రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యంట. సో ఎన్ని సంవత్సరాల తర్వాత నాది రిలీజ్ అవుతుంది, కానీ హ్యాపీగా ఉంది. బట్ సో భయం భయం భయంగా ఉంది. ఓకే, ఇందాక అదేంటి బాలయ్యబాబు గారి ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అని అన్నారు. సో మేబీ అందుకే అలా జరిగిందేమో, ఆయన ఆశీర్వాదం. ఓకే, సో ఐపీఎల్కి సంబంధించి, అంటే జనరల్గా ఐపీఎల్ అనగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి క్రికెట్ వైపు వెళ్ళిపోతుంది. సో ఈ మూవీ సంబంధించి మొత్తం క్రికెట్ గురించి అని అనుకోవచ్చా? యా, క్రికెట్ గురించే, కానీ క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంటుంది, కైండ్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ క్రికెట్. ఓకే, సో ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చారు, ఇట్స్ ప్యూర్ లవ్ అని చెప్పి. సో క్రికెట్ కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అన్నారు అండ్ ఇట్స్ ప్యూర్ లవ్ అన్నారు, ఎందుకింత? ఇందులో వేరియస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండే, ఎందుకంటే ఇట్స్ ప్యూర్ లవ్ అంటే ఒక అబ్బాయికి దేశం మీద ఉండే ప్రేమ కావచ్చు, అండ్ ఒక హస్బెండ్ కి తన వైఫ్ మీద ఉండే ప్రేమ కావచ్చు, ఒక తండ్రికి తన కొడుకు మీద ఉండే ప్రేమ కావచ్చు, సో ఒక ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ మీద ఉండే ప్రేమ కావచ్చు. సో డిఫరెంట్ ఆఫ్ ఎమోషన్స్, సో అవన్నింటినీ కలిపి ఐపీఎల్ అని పెట్టాం. కానీ మేజర్ బ్యాక్డ్రాప్ ఐపీఎల్ కాబట్టి, క్రికెట్ కాబట్టి ఐపీఎల్ అని పెట్టాల్సి వచ్చింది. ఓకే, సో ఈ ఐపీఎల్కి సంబంధించి డైరెక్టర్ గారు మీకు అప్రోచ్ అయినప్పుడు, ఈ స్టోరీ విన్న తర్వాత అండ్ ఒకప్పుడు కంప్లీట్ ఒక లవ్ స్టోరీ తీసిన తర్వాత ఇలాంటి స్టోరీ ఒకటి విన్నప్పుడు హౌ యూ ఫెల్ట్? ఇట్ వాజ్ రియలీ గుడ్, కానీ ఒక చిన్న డిఫరెంట్ షేడ్స్ ఉంటుంది ఒక క్యారెక్టర్లో, కానీ ఒక మంచి ఎలిమెంట్స్ ఉంటాయి. యూజువల్లీ ఆయన నెరేట్ చేసినప్పుడు అది నార్మల్గా మనం చాలా స్పోర్ట్స్ డ్రామాస్ చూసుంటాం, చాలా ఏమంటారు టెర్రరిస్ట్ మూవీస్ చూసుంటాం. సో ఆ రెండింటిని క్లబ్ చేసి ఆ రెండింటితో ఒక మిక్చర్ చేసి బెట్టింగ్ బ్యాక్డ్రాప్లో ఒక కంప్లీట్ కమర్షియల్ ఫిల్మ్ చూస్తారు. ఓకే, సో ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, అండ్ మీరు చెప్పారు ఇందాక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు అని చెప్పి, ఒక కొత్త వాళ్ళతో మూవీ చేస్తున్నాము అంటే కొంచెం ఒక టెన్షన్ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, ఏంటి అని. సో ఆ క్రూతో మీకు వర్క్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? యా, ఆఫ్కోర్స్ టీమ్ అంతా కొత్తదే, కానీ ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలా ఉన్నారు అండ్ ఆయనకు హోర్డింగ్స్ అవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ప్రొడక్షన్లోకి దిగారు. అండ్ అండ్ దీంట్లో వచ్చేస్తే డైరెక్టర్ సురేష్ లంకలపల్లి అండ్ ప్రొడ్యూసర్ బీరన్ శ్రీనివాస్ గారు. సో ఇద్దరు కొత్త వాళ్ళే అని చెప్పడానికి ఎక్కడ లేదు, బికాస్ వాళ్ళ బడ్జెట్ ఇది ప్లానింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ డిజైన్డ్ ఆయన ప్రొడ్యూసర్ నుంచి. అండ్ డైరెక్టర్ కూడా ఒక మంచి స్టైలిష్ మేకింగ్, అక్కడ తను కొత్త అని తెలియకుండా అండ్ హీ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఓకే, సో దీనికి సంబంధించిన లొకేషన్స్ అవన్నీ? యా యా, కాశ్మీర్లో చేసాము, ఇక్కడ హైదరాబాద్లో చేసాము, వైజాగ్లో చేసాము, అరకులో చేసాము, వేరియస్ ఆఫ్ లొకేషన్స్. ఓకే, సో జరిగిన ఒక ఏమన్నా ఇన్సిడెంట్ ఐపీఎల్ షూటింగ్ టైంలో? యా, అండ్ కాశ్మీర్లో చేసేటప్పుడు మేము ఇంకా అప్పటికి వెళ్ళలేదు, ఎవరివే ప్రేమ హృదయం అనే సాంగ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ సిత్ శ్రీరామ్ గారు పాడారు, సునీత గారు, సిత్ శ్రీరామ్ గారు. సో ఆ సాంగ్ షూట్కి మేము కాశ్మీర్ వెళ్ళాల్సి వచ్చింది. సో దాని ముందే వాళ్ళు టీమ్ అంతా వెళ్ళి అక్కడ టెర్రరిస్ట్ బ్యాక్డ్రాప్లో షూట్ చేస్తున్నారు. సో అది మేము ఇంకా అప్పటికి వెళ్ళలేదు, మేము వచ్చిన తర్వాత చెప్పారనమాట. సో అక్కడ వాళ్ళు షూట్ జరుగుతున్న టైంలో గన్స్ అవన్నీ టెర్రరిస్ట్ల టైర్స్ అవన్నీ చూసి నిజంగానే ఆర్మీ దిగిందంట. సో దిగి మొత్తం వాళ్ళందరినీ రౌండప్ చేసి అండ్ ఎవరు ఏంటి అనేది సడన్గా కాసేపు. సో వితౌట్ పర్మిషన్ వెళ్ళారా? లేదు లేదు, విత్ పర్మిషనే, కాకపోతే వాళ్ళకి మొత్తం సర్వైలెన్స్ ఉంటుంది కదా ప్రతిది ఒకరు. మీకు కాశ్మీర్ వెళ్తే మీకు పోస్ట్ పెయిడ్ తప్ప పోస్ట్ పెయిడ్ ఒకటే పనిచేస్తాను అనమాట, ప్రీపెయిడ్ కూడా పనిచేయదు. ఓకే, సో ఆ కాంటాక్ట్స్ అవన్నీ వాళ్ళకి అండర్ ట్రాకింగ్ లోనే ఉంటాయి మొత్తం. ఓకే, సో ఆ ఇన్సిడెంట్ జరిగింది అంటే నిజంగా ఆర్మీ వచ్చి మిమ్మల్ని రౌండ్ అప్ చేయడం జరిగింది అంటే మీ క్రూని? ఓకే, అండ్ లిటరల్లీ మేము అయితే మొత్తం ఫోన్ డెడ్ ఇంకా, ఆ ఫోన్ లో ఫోటోలు తీసుకోవడానికి తప్ప దేనికి పనికిరాలేదు. అంతేనా? సో నో సిగ్నల్స్? నో సిగ్నల్స్, నాట్ అలౌడ్ ఫోన్స్. ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, అంటే ఓన్లీ సమ్ బిఎస్ఎన్ఎల్
గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన సంబంధించిన వరకే పనిచేస్తాయి. సో దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అయితే అక్కడ వెరీ వెరీ స్ట్రిక్ట్. సో సాల్యూట్ లిటరల్లీ వాళ్ళకి. అంతే వాళ్ళంత చాలా చాలా కదా, అంటే ప్రతి దగ్గర కూడా చాలా స్ట్రిక్ట్గా ఆ కాపలా కాయడం కానీ. అండ్ మోర్ ఓవర్ చూస్తే అక్కడ చాలామంది ముస్లిమ్స్ ఉంటారు. వన్స్ యూజువల్లీ మనం కాశ్మీర్ నుంచి కొంచెం కిందకు వచ్చినా సరే నార్మల్గా మాట్లాడినా కొంచెం ఒక కైండ్ ఆఫ్ చాలామందితో ఇండియా మీద ప్రేమ ఉంటుంది కానీ ఎక్కువగా చూపించు. ఓకే, కానీ అక్కడ నిజంగా ముస్లిమ్స్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి పాకిస్తాన్ అనే పేరు వినిపిస్తే చాలు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అండ్ మా డ్రైవర్ ఒక ఆయన, ఆయన అప్పుడు అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ కార్ డ్రైవర్ ఆయన కాశ్మీర్ లోకల్ ఆయన, వెన్ వీఆర్ షూటింగ్ అప్పుడు చాలా సరదాగా ఉంటాడు. అప్పటిదాకా చాలా చాలా సాఫ్ట్ చాలా సరదాగా ఉండే వ్యక్తి. పాకిస్తాన్లో కూడా అది ఇలాగే ఉంటారు భయ్య అని అంటే సడన్గా అతని ఫేస్ చూడాలి, పాకిస్తానీ ముస్లిమ్స్ వేరు మేము వేరు అని ఒక్కసారి టక్కునే భయ. సో హీఈస్ వెరీ డిఫరెంట్ అసలు. ఓకే, సో ఈ మూవీకి సంబంధించి మీ హీరోయిన్ గురించి అండ్ మీ ఇద్దరి కెమిస్ట్రీ. యా అవంతిక అని తెలుగు అమ్మాయి, తను కాకినాడ అమ్మాయి. సో నాకు తను ఒక మంచి కీ రోల్ ప్లే చేసింది ఐపీఎల్లో. తను చాలా అందంగా ఉంది, అట్ ద సేమ్ టైం మంచి కెమిస్ట్రీ. అండ్ వీ యూస్ టు ఫైట్ ఎ లాట్ ఆన్ సెట్ కానీ ఆఫ్ సెట్ కానీ, టామ్ అండ్ జెర్రీ ఇలా కొట్టుకుంటాం. బట్ స్టిల్ తను ద వే ఆఫ్ బిహేవియర్ అంతా కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. అండ్ షీ డిడ్ ఎ గుడ్ జాబ్. సో ఐపీఎల్కి సంబంధించి మీరు చెప్పారు బెట్టింగ్ అండ్ వెనకాల జరిగే దాని గురించి ఎక్కువ మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేసాము అని చెప్పేసి. ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ క్రికెట్ కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామా కాదు, దాన్ని బేస్ చేసుకొని జరిగే లొస్కులు ఉంటాయి కదా వాటిని కొంచెం. సో ఇందులో విశ్వకార్తికే మాకు ఎలా కనబడతాడు? ఒక మంచి క్లాస్ కట్ కట్అవుట్తో మాస్ యాక్షన్స్ యాక్షన్స్ ఉంటాయి. ఓకే, సో మాస్ లుక్ కనబడుతుంది దీంట్లో, కనబడదు క్లాస్గా ఉంటాడు అంతే అంతే, కానీ ఫైట్స్ మాత్రం మాత్రం మాస్ ఉంటాయి. ఓకే, సో ఈ మూవీకి సంబంధించి హైలైట్స్ చెప్పాలంటే ఒకసారి. అదే యాజ్ ఇందాక చెప్పినట్టు టెర్రరిజం క్రికెట్ బేసిస్ రెండింటిని క్లబ్ చేసి ఒక బెట్టింగ్ బ్యాక్ డ్రాప్లో జరిగే ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా అన్నమాట. ఓకే రైట్, సో ఫెబ్ 10th ఒకసారి దాని గురించి చెప్పేస్తే. యా, ఫెబ్ 10th ఐపీఎల్ మూవీ రిలీజ్ అవుతుంది, ఇట్స్ ప్యూర్ లవ్. థియేటర్స్కి వచ్చి మా జెన్యున్ ఎఫర్ట్ని మీరు అందరూ గుర్తించి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఆ రోజు నా ఇంకొక మూవీ అల్లంత దూరాన కూడా రిలీజ్ అవుతుంది. సో ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ చాలా భయం వేస్తుంది. ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఇక్కడ చూస్తేనేమో మంచి లవ్, ఇక్కడ చూస్తేనేమో మంచి మసాలా, ఆ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియట్లేదు. బట్ మీకు వీలుంటే రెండు సినిమాలు చూడండి, రెండు సినిమాలు చూసి నన్ను బ్లెస్ చేయండి. ఓకే, సో డూ వాచ్ ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్ ఫెబ్ 10th ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. Yes. Right, thank sir. You. Thank you so much, Vishwakarthikeya, for you, your valuable time. And wishing you and your team, wishing you all the best. Thank you. Thank you so much.